పార్టీ కాదు నాకేమి ఇది లేదు నేను ఏ పార్టీ కూడా కాదు ఆయన కట్టలేడు మీరు సామాజిక మీరు చౌదరిసే కమ్మ సామాజిక వర్గం చౌదరిసే నేను కమ్మర్ని మనవర్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నారు కదా మరి మీకు ఎక్కడన్నా పునరావాసం లెక్క ఇస్తున్నట్టు ఏం లేదండి ఏం లేదు ఎక్కడ ఇచ్చేది కూడా క్లారిటీ లేదు అయినా రాజధానికి 29 ఊళ్ళు కావాలా 8000 ఎకరం కావాలండి 29 ఊళ్ళు జనం వీళ్ళందరూ ఎక్కడ బతకాలి మూడు పంట పండి పొలం కావాల్సి వచ్చిందా దాసించాక యాలకే తప్ప పెరమాకులో పండుందంటూ లేదు నేను అన్ని అరటికాయలు ఉన్నాయి నా చేను ఉత్పాని ఉంది చక్కెరకేరి ఉంది కోరట్టు ఉంది సొరకాయలు ఉంది అన్ని కూరగాయలు దొండకాయలు మొత్తం పండిస్తాం టౌన్ దగ్గరలో ఊళ్ళు ఈ వదిలేసి ఈ వదిలిపెట్టమంటే వదిలిపెట్టడం మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి భయభ్రాంతులు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నాడు అండి అక్కడ పెట్టి అక్కడ ఏమేమొస్తుంది అసలు ఇదే ప్రభుత్వం లేదు ఎదురు తిరిగితే వాడు చచ్చిపోయారు జనం ఏమని ఉన్నా నేను మీటింగ్లు చెప్పినందుకే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను నేను కట్టలేడండి దాంట్లో అనుమానం లేదు వస్తుంది అసలు మా నేల పనికి రాదు 15 అడుగులు తీస్తే నీళ్ళు పడుతుంది మీకు పిల్లలు తీయాలన్నా నీళ్ళు పడుతుంది అంత ఏ కృష్ణ మీకు గుర్తున్నారు పార్టీ కాదు నాకేమి ఇది లేదు నేను ఏ పార్టీ కూడా కాదు ఆయన కట్టలేడు మీరు సామాజిక మీరు చౌదరిసే కమ్మ సామాజిక వర్గం చౌదరిసే నేను కమ్మర్ని మనవర్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నారు కదా మరి మీకు ఎక్కడన్నా పునరావాసం లెక్క ఇస్తున్నట్టు కాదు ఏం లేదండి ఏం లేదు ఎక్కడ ఇచ్చేది కూడా క్లారిటీ లేదు అయినా రాజధానికి 29 ఊళ్ళు కావాలా 8000 ఎకరం కావాలండి 29 ఊళ్ళు జనం వీళ్ళందరూ ఎక్కడ బతకాలి మూడు పంట పండి పొలం కావాల్సి వచ్చిందా ఒక్క దాసించాక యాలకే తప్ప పెరమాకులో పండుందంటూ లేదు నేను అన్ని అరటికాయలు ఉన్నాయి నా చేను ఉత్పాని ఉంది చక్కెరకేరి ఉంది కోరట్టు ఉంది సొరకాయలు ఉంది అన్ని కూరగాయలు దొండకాయలు మొత్తం పండిస్తాం టౌన్ దగ్గరలో ఊళ్ళు ఈ వదిలేసి ఈ వదిలిపెట్టమంటే వదిలిపెట్టడం మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి భయభ్రాంతులు భయభ్రాంతులు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తున్నాడు అండి అక్కడ పెట్టి అక్కడ ఏమేమొస్తుంది అసలు ఇదే ప్రభుత్వం లేదు ఎదురు తిరిగితే వాడు చచ్చిపోయారు జనం ఏమని ఉన్నా నేను మీటింగ్లు చెప్పినందుకే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను నేను కట్టలేడండి దాంట్లో అనుమానం లేదు వస్తుంది అసలు మా నేల పనికి రాదు 15 అడుగులు తీస్తే నీళ్ళు పడుతుంది మీకు పిల్లలు తీయాలన్నా నీళ్ళు పడుతుంది అంత ఏ కృష్ణ మీకు గుర్తున్నారు